ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా పిల్లరా దేవుని కృపను బట్టి ఈ గడ్డు కాలంలో విపత్కర పరిస్థితులలో మన క్షేమంగా దేవుడు అనుగ్రహించిన భద్రతలో కాపదలలో సజీవులంగా నిలిచి ఉన్న అందులో బట్టి దేవుని స్థుతింప బద్దులమై ఉంటున్నాం మన అనుదిన ఈలోక ప్రయాణయాత్రలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం భయంకరమైన పరిస్థితుల గుండా ప్రపంచం వెళుతూ ఉంటున్న స్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం మనం చూస్తూ ఉంటున్నాం ఈ పరిస్థితులలో దేవుని బిడలమైన మనం దేవుని జనాంగంగా ఈ భూమి మీద ఈ కాలంలో ఉంటున్న మనం వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని అనేక సార్లు బోధింపబడుతూ ఉంటున్నాం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు సాగాలి అని అనేక సార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కాలం ఆ దగ్గర పడుతుంది ఈ భూప్రపంచానికి దేవుడు విధించిన కాలం తన సంకల్పాన్ని బట్టి తన ప్రణాళికలో ఉన్న విధంగా అవును ఆ కాలం పూర్తి చేయబడుతూ ఉంటున్న పరిస్థితులు లెక్కనానుసారంగా దేవుని వాక్యానుసారంగా ప్రవచనానుసారంగా జరగటం అన్నది మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా మనమందరం ప్రత్యేకంగా ఈ దినాలలో మరి ఎక్కువగా ప్రార్థనలో గడపాలని గడుపుతున్నందుకు ఆ దేవుడు ఎంతగానో సంతోషించు ఎంతగానో సంతసిస్తు ఈ పరిస్థితుల వల్ల దేవుని బిడ్డలు ఆయనకి దగ్గర అవటం బాధ్యత తీసుకొని అనేకులను దేవుని వైపుకు నాకు తీసుకొని వచ్చే సాధనాలుగా ఉపయోగపడటం ఆయన చూచి సంతోషిస్తూ ఉంటాడు ఈ కరోనా కాలంలో పిల్లలు అనేకమంది అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటున్న ఈ పరిస్థితులలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎస్సు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా తీర్చబడిన మనం మరి ఎక్కువగా బాధ్యత కలిగి పని చేయవలసిన వారం అయింటున్నా సారిసారికి గుర్తు చేస్తూ ఉంటున్నా అగ్నిలో నుంచి లాగినట్టుగానైనా కొంతమందిని మనము రక్షింపవలసిన వారమై ఉంటున్నాం మరి ఎక్కువగా మనం పని కలిగి ఉంటున్నాం ఈ సమయంలో పిల్లల కొంతమందినైనా రక్షించాలి కొంతమందినైనా ప్రభు కొరకు సంపాదించాలి మన డ్యూటీ అదే మన పని అదే మన ప్రియ ప్రభు అయో ఆ యొక్క పరము నుంచి ఈ భూమికి దిగిరావటంలో ఉంటున్న ఉద్దేశ్యం అదే ఎవరో ఒకరు నీకు నాకు బోధించారు కాబట్టి నిన్ను నన్ను చేరదీశారు కాబట్టి దేవుని వాక్యాన్ని నీకు నాకు బోధించారు కాబట్టి ఈనాడు ఆ దేవుని బిడలగా మనము తీర్చబడ్డా మరి మనం ఇతరులకు తెలియచేయవలసిన బాధ్యత కలిగి ఉంటున్నాం ఇతరులను మనము ప్రేమించాలి ప్రియుల ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలి దేవుని పనిముట్టుగా దేవుని సాధనంగా దేవుడు అనుగ్రహించిన తొలాంతులు ఉపయోగించుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన టాలెంట్స్ని దేవుడు మనకు అనుగ్రహించిన వరాలను ఉపయోగించుకుంటూ దేవుని కొరకు పని చేస్తూ ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించాలి ఆత్మీయంగా ఎంతోమంది ఇంకా గొడ్రాళ్ల జీవితం జీవిస్తూ ఉంటున్నాం ఎంత విచారకరం ఎంత దయనీయం ఎన్ని సంవత్సరాలైంది దేవునితో నీవు అంటుకట్టబడి ఎన్ని సంవత్సరాలైంది దేవునితో నీవు జత చేయబడి ఇంకా ఆయన కొరకు ఒక్క ఫలం కూడా నువ్వు ఫలించకపోతే ఇంకా ఒక్క ఆత్మను కూడా నువ్వు సంపాదించకపోతే ఇలా నీ వల్ల దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా నీ వలన నీకు జీవం పోయటం వలన నీకు ఆయుష్ పోయటం వలన దేవుడే ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేర్చుకోవాలని ఉద్దేశిస్తూ ఉంటున్నాడు ఆ ఉద్దేశాన్ని బేఖాతరు చేసిన వాడు అవుతావు పక్కకు త్రోసి వేసిన దానివవుతావు అందుకే ఆ తోటమాలది సారికి అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్మో ఇదిగో నేను వెరి వేస్తాను నీళ్ళు పోస్తాను ఫలించేటట్లుగా చేస్తాను ఈ రీతిగా దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యాన్ని నింపి అవసరమైనవి సమకూర్చి ఒక్కొక్క సంవత్సరం ఆయన మనకు దయచేస్తూ ఉంటుండగా హ్యాపీ బర్త్డేస్ చేసుకుంటున్నాం కానీ నీళ్ళ దేవుని కొరకు ఫలించటం అన్నది చాలాసార్లు మనము చేయలేకపోతూ ఉంటున్నాం ఫలించిన సరే అదిగో గొడ్డలి చెట్ల వేరిన రెడీగా ఉంది నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్న ఈ ఆయుష్ ఈ జీవం కేవలం దేవుని కొరకే నీళ్ళారా దేవుని పరిలో సాగుతా ఇది నా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం యహోన రాసిన పత్రికలన్నీ కూడా యహోన రాసిన సువార్త కానీ యహోన రాసిన ప్రకటన గ్రంథం కానీ ప్రేమ అన్న మాట సారిసారికి మనకు కనపడుతూ ఉంది దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఎన్నో అమూల్యమైన మాటలు మానవ జ్ఞానానికి అందని మాటలు యోహాను చేత దేవుడు రాయించి పెట్టాడు ప్రిల్లారు అనేక సార్లు మనము ధ్యానం చేసిన రీతిగా మతేసువార్తలో యస్సుక్రీస్తు ప్రభు జననం రాజుగా మనకి కనపడుతూ ఉంది మార్కు సువార్తలో యస్సుక్రీస్తు ప్రభు సేవ మనకు కనపడుతూ ఉంది సువార్తలో మనిషి కుమారుడుగా అదిగో ఆయన జననం ఏ రీతిగా ఉందో ఈ భూలోకంలో మనకు తెలియచేయబడింది కానీ వ్యూహాలు భక్తుడి ద్వారా దేవుడు రాయించిన వ్యూహా స్వార్తలో మాత్రం ఆయన పుట్టుకని గురించిన మాట మనకు కనపడదు ప్రిల్లారా భౌతిక సంబంధమైనవి ఏవి కూడా మనకు కనపడవు కానీ ఆయన దేవుని కుమారుడుగా కనపడతాడు ఆది ఎందు వాక్యముండే వాక్యము దేవుని వద్ద వాక్యము దేవుడై ఉండే ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను అన్నమాట దేవుని కుమారుడుగా యోహాను యస్సు క్రీస్తు ప్రభువులు చిత్రీకరించిన విధానం అవును ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాలు మనకు కనపడతాయి ఆయన దేవుని అద్వితీయ కుమారుడిగా కనపడుతూ ఉంటున్నాడు ఏకైక కుమారుడుగా కనపడుతూ ఉంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమను గురించిన మూల్యమైన సత్యాలు అందుకే కాగానతను అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయన కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన వారందరూ ప్రతివాడును నసింపక నిత్య జీవము పొందునట్లు యస్సు క్రీస్తు ప్రభువును దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా అమ్మ ఆయన ఎందు విశ్వాసం ఉంచావా అయ్యా ఆయన ఎందు విశ్వాసం ఉంచావా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవు నశించవు నీవు నిత్య జీవం పొందుకుంటావు ఇదే క్రమంలో వ్యూహాన్ రాసిన మూడు పత్రికలు కూడా మూల్యమైన పత్రికలు మొదటి పత్రికలు ఐదు అధ్యాయాలు కనపడతాయి కానీ రెండవ పత్రికలో ఒకటే అధ్యాయం అలాగే మూడవ పత్రికలో ఒకటే అధ్యాయం మనకు కనపడుతూ ఉంది రాసిన మొదటి పత్రిక ఒక్కటేసారిగా మీరు చదవండి ప్రియుల దైవ సంబంధమైన జ్ఞానంతో మనము నింపబడతాం ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనము నింపబడతాం భూ సంబంధమైనది కానీ కాదు వి విల్ గెట్ పవర్ ఆ లోపల ఆత్మ సంబంధంగా మనము శక్తిని పొందుకుంటాం ఈ మాటల ద్వారా నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి దేవుని నమ్మిన దేవుని జనాంగమా ఈ అంత్య దినాలలో ఈ అపాయక్రమైన కాలాలలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు మన మధ్యే ఉంటున్నారు ప్రియులారు అందుకే ప్రతి ఆత్మను ఎలా పడితే అలాగ మనం ఎవరిని పడితే వాళ్ళని వెంబడించడానికి వీళ్ళేది పిల్లలు వి నీడ్ టెస్ట్ దెమ్ మీరు పరీక్ష చేయాలి ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో ఏ ఆత్మదేవుని సంబంధమైనవి కావో ఆ డ్యూటీ నీదే పరీక్షించుడు ఏసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది అబద్ధ బోధకులు ఆ వారు చెప్పే బోధ సార్లు ఎస్సు క్రీస్తు ప్రభువును ఎత్తిపట్టుకోవటం చేయనే చేయరు కలవరి సిలువలో ఎస్సు క్రీస్తు ప్రభు చేసిన గొప్ప బలియాగాన్ని గురించి వారి నోట వెంట ఒక్కసారి కూడా మాట రాదు ప్రియుల ఎస్ఐను నమ్ముకోవటం ద్వారా ఆ ఒక పాపి రక్షింపబడతాడన్న సత్యాన్ని వారు తేటగా బోధించనే బోధించరు యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు అని ఆదున్న వాక్యము దేవుని దగ్గర ఉంటున్న వాక్యము దేవుడై ఉంటున్న వాక్యము శరీరధారిగా ఈ భూలోకలోనికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడన్న ఆ బోధ దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే బోధించగలుగుతారు తేటగా వివరించగలుగుతారు చాలాసార్లు భూ సంబంధమైన బోధన మనం ఇష్టపడతాం ఆ ఇనేటి భాషలో చెప్పాలి అంటే ఆశీర్వాదాన్ని గురించిన మాటలే మనకి అత్యంత ఇష్టంగా కనపడతాయి కానీ ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు ఈ అరుదించాడు అని తండ్రేనా దేవుడి లోకంలోనికి తను ప్రేమించిన తన ద్వితీయ కుమారుణ్ణి నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన పంపించాడు అని ఆ ప్రియ ప్రభువు చేసిన గొప్ప బలియాగం ద్వారా నీకు నాకు రక్షణ దొరికింది అని ఎనిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని మన పాపాలన్నిటిని ఆయన మోసాడు అని అవు ఆయన కార్చిన మూల్యమైన రక్తములో మాత్రమే ఆ రక్త ప్రోక్షణ క్రింద మాత్రమే రక్షణ ఉంది అన్నది ప్రియుల తేటగా బోధించగలగా ఈ బోధ ఈ నోట రాకపోతే ఆ కొన్నిసార్లు అది అబద్ధ బోధే అవుతుంది మనుషులను అట్రాక్ట్ చేయటానికి కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చే ఉన్నది కనుకూలమైన బోధకులను సమకూర్చుకుంటారట పీడార మన మంచ దినాల్లో ఉన్నాం మన మధ్య మనం చూస్తూ ఉంటున్న పరిస్థితులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చేసింది ఇవి అంత్య దినాలన విషయం తద్వారా మనకు తెలియచేయబడుతుంది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు హా ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు ఎవరి సంబంధులు మీరు ఎవరి బంధువులు ఎవరికి మీరు రిలేటెడ్ మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు ఆహా ఇది ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట ప్రిల్లారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు మీరు జయజీవితం కలిగిన వారు ఈ లోకంలో ఉంటున్న ఏ శక్తి కూడా ఏ అపవాది తంత్రం కూడా ఆ ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఏ వైరస్ కూడా మనల్ చేయలేదు కారణం మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఎంత ధైర్యం ఎంత నిరీక్షణ ఎంత గొప్ప కాపుదల దేవుని నమ్ముకోవటం ద్వారా మనకు లభించింది చూడండి ప్రియ వారు లోక సంబంధులు ఏదో వచ్చిన లోక సంబంధులైనట్టు మాట్లాడదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులం దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు ఎంత తేటగా దేవుని మాటలు దేవుడు లిఖించి పెట్టాడో చూడండి అందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము భ్రమపరిచే మాటలు భ్రమకు గురి చేసే మాటలు వీటికి చాలాసార్లు మనము లోనైపోతూ ఉంటున్నాం మనము దాసోహమైపోతూ ఉంటున్నాం అబ్బో ఎంత బాగా అండి ఎంత గొప్పగా అండి ప్రియల క్రీస్తు ప్రభు కలపడని ఏ బోధ కూడా నిలబడే బోధ కానే కాదు ప్రియుల ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటాడు కిందకు కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం ప్రిలారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఎలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది మన డ్యూటీస్కి వస్తుంట మనము ఒకళ్ళని ఒకళ్ళము ప్రేమించాలి వి నీడ్ టు లవ్ అన్ అని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ద రీజన్ ఏంటంటే దేవుడే ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగు నెనిమిదవచ్చును దేవుడు ప్రేమ స్వరూపి చాలా స్వరూపి అన్న మాటలో చాలా పదాలు మనకు కనపడతాయి ఇక్కడ కనపడుతున్న మాట దేవుడు ప్రేమాస్వరూపి అందుకే ఆదాము హవ్వలని ఆయన కూర్చుండబెట్టుకొని లేక అదిగో వారి నిర్మాణం చేసేటప్పుడు దేవుడు పలికిన మాట మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే కనుక మనము కూడా ఆ ప్రేమను కలిగిన స్వరూపము దేవుడు మనల్ని ఆయన చేసినప్పుడు మనకు కూడా ఆ స్వరూపాన్ని దేవుడు దయచేసాడు దేవుడు స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుకడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను దీని వలన దేవుడు మన ప్రేమ ప్రత్యక్ష పరచబడను క్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి ఆయన పంపించటం ద్వారా దేవుని ప్రేమ ఏంటో మనకు బహిర్గతమైంది మనకు తెలియజేయబడింది మనకి ప్రత్యక్షీకరించబడింది నా పరిస్థితి ఆయన చూసి ఏ వేదమునో లేదో అందరినో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు అంటున్నారు మన స్థితి అది హీనస్థితి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచున్న మనల్ని ఆయన ఏం చేశాడు అంటే ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించాడు అన్నదానికి గురితే ఆయన కుమారుణ్ణి పంపించాడు అర్థమవుతుందా ఫర్ గాడ్ సో లవ్డ్ యూ అండ్ సెంట్ హీస్ ఓన్లీ బి గాట్ అండ్ సెన్ నీ కొరకు తన కుమారుణ్ణి పంపించాడయ్యా తన ఏకైక కుమారుని భూలోఖంలోనికి పంపించాడు ఈ ప్రేమ నీకు అర్థమవుతుందా తన అద్వితీయ కుమారుణ్ణి తనెంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుని తన రొమ్ము నానుకొని ఉంటున్న కుమారుణ్ణి నీ కొరకు ఈ భూలోకంలోనికి ఆయన పంపించాడయ్యా తద్వారా ఆయన ప్రేమను ఆయన రివీల్ చేశాడు ఎంత గొప్ప సంగతి నీవే నీవేపాటి వాడివి నేనే పాటి ఆయన ప్రేమ పొందుకోవటానికి మనలో ఏమైనా అర్హత ఉందా భయంకరమైన చెడు ఆలోచనలు భయంకరమైన చెడు తలంపులు భయంకరమైన పాప సంబంధమైన వాటిలో మ్రగ్గుతూ ఉంటున్న మనల్ని ఆయన ప్రేమించాడు ఇక్కడ ఆగుదాం ప్రిలార కాసేపు అమ్మా ఈ దేవుని ప్రేమని అర్థం చేసుకున్నావా తండ్రేనా దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని నీ కొరకు ఈ భూలోకలోనికి పంపించాడు కేవలం కోసమే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతి నీకు అర్థమవుతుందా నీ కొరకే నీ కొరకే నీ కొరకే ఆయన భూలోకంలోనికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి అది ఓ తండ్రి ఏది ఏ పని నిమిత్తమై పంపించాడు ఆకాశానికి భూమికి మధ్య ఈ పాప మానవాళి కొరకు ప్రత్యేకంగా నీ కొరకు నిన్ను రక్షించటం కోసం నిన్ను విలువైన వ్యక్తిగా మార్చడం కోసం ఆయన వేలాడదీయబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన నీ కొరకు అనుభవించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆ కలువరి సిలువలో యేసు క్రీస్తు ప్రభు తండ్రితో మాట్లాడుతూ ఉంటున్న సంభాషణ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించ సమాప్తమైనది అదిగో తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు నీ చేతిని ఆయన అందుకున్నాడు ప్రియుల తద్వారా నీవు నేను ఆ మహామోహుడైన దేవుని తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాం కలువరి శిలువ ద్వారా కలువరి శిలువలో మన ప్రియప్రభు చేసిన త్యాగం ద్వారా ఆయన కార్చిన మూల్యమైన రక్తం ద్వారా నీకు కుమారత్వం లభించింది నీవు కుమారుడుగా కుమార్తెగా తీర్చబడ్డావు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నా ఇదిగో ఆ చేతిని విడిచిపెట్టి నీ చేతిని దేవుడు తండ్రికి అందించాడు ఆ కుమారుడు నిన్ను రక్షించటం కోసం తన కుమారుణ్ణి బలి చేశాడు ఆయన నిన్ను విమోచించటం కోసం ఆ కుమారుణ్ణి వధ చేశాడు ఆయన అదిగో దహన బలిగా ఆయన కాల్చివేశాడు అతను మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడగా అతని నలుగు వచ్చుటకు యహోవాకు ఇష్టమాయరా దేవుణ్ణి ప్రేమనార్థం చేసుకొని ఈ దినాన దేవుని కొరకు అవునాయన కుమారుడవైతే మంచిది ఇంకా అటు అనుభవంలోనికి రాకపోతే ఒక చిన్న ప్రార్థన చేయి పాపినైన నన్ను కరుణించు అంటే ఆయనకున చేర్చుకుంటాడు అందుకొరకే యస్సు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చాడు తలలు వంచుతా గొప్ప దేవామి కొందనాలు స్తోత్రాలయ్యా అవునయ్యా ఏ పార్టీ వారం మమ్మల్ని రక్షించటానికి మమ్మల్ని ప్రేమించి ప్రేమకు గుర్తుగా మీ ముద్దు కుమారుని లోకంలోనికి పంపించి మీ యొక్క ఏకైక కుమారుని ఆ కలువరి సెలువలు తండ్రి హ్యాపీ నేను నా కొరకు మీరు బలి చేసి నేను పొందవలసిన శిక్ష ప్రభు మీద మీరు వేసి నన్ను రక్షించి తండ్రి నన్ను నీ కుమారునిగా స్వీకరించినందుకే స్తోత్రాలు అనేక మంది మా ప్రియులు తండ్రి అత్య అనుభవాన్ని పొందటానికి మీరు కృప చేయించాలి నిబిడ్లమైన మేము తండ్రి ప్రభు ఈ భూలోకంలో నీ కొరకు పని చేస్తూ ముందుకు సాగులాగన మీరే మమ్మల్ని ఆయత్తం చేయమని పరిచర్ను అంతకంతకు మీరు బలపరచమని ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభువా ఒక టీవీ ముందు కూర్చుని ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు ఈ పరిచర్యకు సహాయం అందిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి మీ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక చూడండి దైవదీవెనలు పొందండి మా కొరకు ఈ పరిచర్య కొరకు మీరు అత్యధికంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నా ఇక మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మీ కొరకును మేము ప్రార్థన చేస్తాం అంత మాత్రమే కాదు జేసీపీసీ పార్ట్నర్గా మీరు జాయిన్ అవ్వండి కొంతమంది ప్రియుల కోసం మీరు కూడా ప్రార్థన చేసు చేయలాగున మేము మీకు ప్రార్థన అవసరాలు తెలియచేస్తాం కలిసి ప్రార్థన చేద్దాం అన్నిటికీ మించి రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్ అంతే అసించిపోయి ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేద్దాం ఒక్క ఆత్మనైనా సంపాదిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించను గాక అమన్